उत्तम कुमार रेड्डी हुजूर नगर, उत्तम कुमार रेड्डी भार्य पद्मावती कोदाड नुंचि बलोकि दिगुतारु। मोत्तं 55 मंदितो कूडिन लिस्ट नु रिलीज चेशारु। बेल्लंपल्ली नुंचि गड्डं विनोद पोटीलो उंटारु। मंचिर्याल नुंचि కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బరిలో ఉంటారు। నిర్మల్ నుంచి శ్రీహరిరావు బరిలో ఉంటారు। ఆర్మూర్ నుంచి వినయ్ కుమార్ రెడ్డి, బోధ నుంచి పి సుదర్శన్ రెడ్డి, బాల్కొన నుంచి సునీల్ కుమార్, జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి, ధర్మపురి నుంచి ఏ లక్ష్మణ్ కుమార్, రామగుండం నుంచి రాజ్ సాకూర్, మంతన నుంచి దుద్దిల్ల శ్రీధర్ బాబు బరిలో ఉంటారు। వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ బర్లో ఉంటారు। మానకొండూర్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ బర్లో ఉంటారు। మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్రావు బర్లో ఉంటారు। మల్కాజ్గర్ నుంచి మైనంపల్లి హనుమంతరావు బర్లో ఉంటారు। తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా సీట్ ను కేటాయించారు। ఆందోల్ నుంచి దామోదర్ రాజనరసింహ బర్లో ఉంటారు। జహీరాబాద్ నుంచి చంద్రశేఖర్ బర్లో ఉంటారు। సంగారెడ్డి నుంచి తూర్పు జయప్రకాష్ రెడ్డి బర్లో ఉంటారు। సంగారెడ్డి నుంచి తూర్పు జయప్రకాష్ రెడ్డి బర్లో ఉంటారు। గజ్వేల్ నుంచి టి నర్సారెడ్డి ఉంటారు। అలాగే కుద్బుల్లాపూర్ నుంచి కొలన హనుమంత రెడ్డికి టికెట్ ను కేటాయించారు। ఉప్పల్ నుంచి పరమేశ్వర రెడ్డికి టికెట్ ను కేటాయించారు। చేవెల నుంచి భీమభరత్ కి టికెట్ ను కేటాయించారు। వికరాబాద్ నుంచి జి ప్రసాద్ కుమార్ కి టికెట్ ని కేటాయించారు। ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ బర్లో ఉంటారు। మలకపేట నుంచి షేక్ అక్బర్ బర్లో ఉంటారు। సనత్ నగర్ నుంచి కోట డాక్టర్ కోట నీలిమ బర్లో ఉంటారు। నాంపల్ నుంచి మహమ్మద్ ఫరీస్ ఖాన్ బర్లో ఉంటారు। గోషా మహల్ నుంచి మొగిలి సునీత బర్లో ఉంటారు। చాంద్రాయన్ గుట్ నుంచి బోయ నగేష్ బర్లో ఉంటారు। ఒకసారి మా ప్రతినిధి రామకృష్ణతో మాట్లాడదాం ఢిల్లీ నుంచి। రామకృష్ణ, మొదటి లిస్ట్ చూస్తూ ఉంటే ఏ విధంగా కనిపిస్తుంది? అన్ని సామాజిక వర్గాలకు, అందరికీ కూడా, మహిళలతో పాటు అందరికీ కూడా సంతృప్తినిచ్చే విధంగా లిస్ట్ ఉంటుంది అని కాంగ్రెస్ నేతలు అన్నారు. మొత్తానికి లిస్ట్ ను చూస్తుంటే ఏమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి చెప్పిన సమాచారం ప్రకారం అయితే 50% సీట్స్ మైనార్టీలకు ఇస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామని చెప్పేసి ఆయన ఘంటాపథంగా చెప్పారు. ఇక దాన్ని కన్ఫర్మ్ చేస్తారని అనుకుంటాం. ఎందుకంటే ఇవాళ 55 ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. దాదాపుగా 64 సీట్లు అనౌన్స్ చేయాలి. మరి 64 సీట్లలో రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక ఏదేమైనా సరే అన్ని సామాజిక వర్గాలకు కంపల్సరిగా తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇక బెల్లంపల్లి కానీ, ఇక ధర్మపురి, మనకొండ, ఇవన్నీ కూడా మనకొండూరు ఇంట్లో ఎత్తికి కేటాయించారు. జహీరాబాద్, ఇక్కడ దాదాపుగా ఆందోళనలో కానీ దామోదర్ రాజనరసింహ మాజీ ఉప ముఖ్యమంత్రి, అలాగే మైనంపల్లి ఫ్యామిలీకి ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇక దీంతో పాటు ఈ సామాజిక న్యాయాన్ని పాటిస్తాం, ఉదయపూర్ డిక్లరేషన్ ని ప్రకారం సీట్లు కేటాయింపు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం సీట్ల కేటాయింపులో అది కనిపిస్తుంది. ఇక ఇటువంటి పరిస్థితుల్లో మిగతా పార్టీలు అన్నిటికంటే కూడా సీట్లకి ఎక్కువ ఇస్తాం సీట్లు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి నిన్న నైట్ చీఫ్ చాట్ లో ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇక మిగతా ఎస్సీ ఎస్టీలు అన్ని సామాజిక వర్గాలకు మంచి ప్రాధాన్యత ఇచ్చి తగిన విధంగా వాళ్ళని సంతృప్తి పరుస్తామని చెప్పారు. దాంతోపాటు ఇతర పార్టీల నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఒకవేళ ఈ లిస్ట్ లో కానీ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేకపోతే మాత్రం కంపల్సరిగా వాళ్ళకి ఎమ్మెల్సీ గానీ లేదా ఇంకా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇంకో పదవి కానీ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక చూసుకున్నట్టుగా మాత్రం దాదాపుగా కూడా నకిరేకల్ వేముల వీరేశం వేరే పార్టీ నుంచి వచ్చారు, ఆయనకి నకిరేకల్ ఇవ్వడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ కి ఇవ్వడం జరిగింది. వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం కల్పించారు. అయితే ఒకసారి మనకి లిస్ట్ కానీ చూసినట్టుగా భద్రాపురం భద్రాచలం ఎస్సీకి కూడెం వీరయ్య, మధుర ఎస్సీ మల్లు భద్ర విక్రమార్క ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మురుగు ఎస్సీ సీతక్క, భూపాల్పల్లికి గంట సత్యనారాయణ, నర్సంపేటకి జొంటి మాధవ రెడ్డి, అలాగే గన్పూర్ స్టేషన్ కి సింగాపురం ఇంటి ఇక ఆదరి చూసుకున్నట్టుగా అయితే వీరేశం,
నల్గొండకి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఇక కోదాడికి పద్మావతి రెడ్డి, ఇక హుజూర్ నగర్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, క్లీనింగ్ కమిటీ సభ్యుడు మధు ఎస్టీ గౌడ్ కి గౌడ్ ఎల్బి నగర్ సీట్ ని ఆశించారు. మరి ఎల్బి నగర్ సీట్ కూడా మొదటి వరుసలోనే ఇస్తారు అనుకున్నప్పుడు కూడా ఆయన కూడా ఇక్కడ ఆయనకి కూడా ఇందులో ఫస్ట్ అవకాశం అయితే కనుక కల్పించలేదు. మరి ఈ నేపథ్యంలో మరి బీసీల విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆల్రెడీ పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ కదమని జరిగింది. టీఆర్ఎస్ లో ఆయనకు సంస్థ స్థానం కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. మరి మధుయాష్టి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఫస్ట్ లిస్ట్ లో నేమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఆయన. ఆయన స్క్రీనింగ్ కమిటీలో కూడా మెంబర్ గా కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయనకి రేవంత్ రెడ్డికి మధ్యకున్న విభేదాల నేపథ్యంలో ఆయనకి పోటీ ఇంకొంతమంది దృష్టిలో పెట్టడం, మరి ఈ నేపథ్యంలోనే కొంత ఎల్బి నగర్ నుంచి తాను గెలుస్తానని నమ్మకం ఉండి నమ్మకం టూ టైమ్స్ ఎంపీగా ఉన్నప్పటికీ మధుయాష్టి విషయంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఆశ చూచి అడుగు వేయడం మధుయాష్టి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏదైనా సరే ఆయనకి ఎల్బి నగర్ ఇస్తామని లిస్ట్ ఇచ్చేందుకు హైకమాండ్ ఒప్పుకున్నప్పుడు కూడా లిస్ట్ అయితే ఆయన పేరు ఫస్ట్ లిస్ట్ లో రాకపోవడంతో కొంత ఆయన కూడా ఆందోళన ఉంది. మరి సీనియర్ నేతల విషయంలో, బీసీ నేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సామర్థ్యాన్ని పాటిస్తుంది, వాళ్ళకి అవకాశం ఇస్తారా ఇవ్వదా, తర్వాత ఏం చేయబోతుంది అనేది కూడా చూడాలి. అక్కడికి కొన్నాళ్ళు ఒకరు వెళ్ళిపోయారు. ఇంకా మరి మిగతా ఇంకా నెక్స్ట్ ఎవరు కాంగ్రెస్ నుంచి జంప్ అవుతారు, అవకాశం ఉందా రైట్ అనే అంశం కూడా అధిష్టానానికి కార్యకర్తల నుంచి అలాగే నేతల నుంచి అందుతుంది. మరి ఈ రేవంత్ రెడ్డి మాత్రం కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు, ఎవరు వెళ్ళిపోయినా ఎవరు ఉన్నా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. రైట్ రామకృష్ణ, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. యాభై ఐదు మందితో కూడిన మొదటి లిస్టును విడుదల చేశారు. ఒకే ఫ్యామిలీ నుంచి కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చిన వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ నుంచి రెండు టికెట్లు ఇచ్చారు. అలాగే మైనంపల్లి కుటుంబానికి కూడా రెండు టికెట్లు కేటాయించారు. మైనంపల్లి కాంగ్రెస్లో చేరిందే తన కుమారుడికి, తనకి కూడా టికెట్ కావాలి అని, తనకి మల్కాజ్గిరి టికెట్ కావాలని, తన కుమారుడికి మెదక్ టికెట్ కావాలని అడిగి కాంగ్రెస్లోకి వచ్చారు. ఇద్దరికీ కూడా టికెట్ను కేటాయిస్తూ మొదటి లిస్టులోనే వాళ్ళ పేర్లను చేర్చారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ఇద్దరు పేర్లను కూడా మొదటి లిస్టులోనే చేర్చారు. హుజూర్ నగర్ నుంచి, కోదార్ నుంచి ఇద్దరికి కూడా టికెట్లు కేటాయించారు. అంతేకాదు నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరును కూడా మొదటి లిస్టులోనే చేర్చారు. మరోవైపు నాగార్జున సాగర్ నుంచి కూడా జానారెడ్డి కుమారుడికి టికెట్ని కేటాయించారు. జానారెడ్డి కుమారుడు పేరును కూడా మొదటి లిస్టులోనే ప్రకటించారు. అయితే 70 నుంచి 80 మందితో కూడిన లిస్టును ప్రకటిస్తారు. ఒక దశలో 119 మందితో కూడిన లిస్టును ప్రకటిస్తారు అని అనుకున్నారు. కానీ కొన్ని చోట్ల నిజానికి మధుయాష్కి ఎల్బి నగర్ నుంచి కేటాయిస్తారు అని అనుకున్నారు. ఎల్బి నగర్లో కూడా టికెట్ను ఆశిస్తున్న ఆశావాహాలు ఎక్కువగానే ఉండటంతో ఆ లిస్టును కూడా ప్రకటించలేదు. అలాగే మొదటి లిస్టులో పొంగులేడి శ్రీనివాసరెడ్డి పేరు కూడా కనిపించట్లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాలకి సంబంధించి కూడా ఇంకా కసరత్తు చేయాల్సి ఉన్న నేపథ్యంలో కొన్ని సీట్లను మాత్రమే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా అనౌన్స్ చేశారు. కానీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 జనరల్ స్థానాలు ఉన్నాయి, వాటిని ఇంకా ప్రకటించిన సందర్భం కనిపించట్లేదు. భద్రాచలం నుంచి పోదెం వీరయ్య, మధుర నుంచి మల్లు బట్టి విక్రమార్క పేరును కూడా మొదటి లిస్టులో చేర్చారు. నర్సంపేట నుంచి మహదేవ్ రెడ్డిని మొదటి లిస్టులోనే చేర్చారు. ఆలేరు నుంచి ఐలయ్య, బీర్ల ఐలయ్య పేరును కూడా మొదటి లిస్టులోనే చేర్చారు. నకిరేకల్, నకిరేకల్లో కూడా వేముల వీరేశానికి అక్కడ నుంచి టికెట్ను కేటాయించారు. నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొల్లాపూర్ నుంచి జోపల కృష్ణారావు. కానీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎక్కడ నుంచి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాలేరు నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు. కానీ పొంగిరెడ్డి కొత్తగూడెం నుంచి ఆయన టికెట్ని ఆశిస్తున్నారు. కొత్తగూడెం నుంచే ఆయన వర్క్ చేసుకుంటున్న నేపథ్యంలో బహుశా దాన్ని అందుకే నుంచే పెండింగ్లో పెట్టుండి ఉండొచ్చు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పాలేరు నుంచి పోటీ చేయమని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అందుకే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు కూడా మొదటి లిస్టులో మనకి కనిపించట్లేదు. ఒకసారి నల్గొండ వెళ్దాం. నల్గొండ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనం రమేష్తో మాట్లాడే ముందుగా మొత్తం 55 మంది లిస్టును కూడా చూద్దాం.
ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే వివరాలను బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ పోటీలో ఉంటారు, మంచిర్యాల నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, నిర్మల్ నుంచి శ్రీహరరావు కె శ్రీహరరావు, ఆర్మూర్ నుంచి వినయ్ కుమార్ రెడ్డి బరిలో ఉంటారు, బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి, బాలకొండ నుంచి సునీల్ కుమార్, జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి, ధర్మపురం నుంచి లక్ష్మణ్ కుమార్, రామగుండం నుంచి రాజ్ ఠాకూర్, మంతని నుంచి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి నుంచి విజయ రమణారావు బరిలో ఉంటారు, వేములవాడ నుంచి ఏ శ్రీనివాస్ బరిలో ఉంటారు, మానకొండూరు నుంచి కవంపల్లి సత్యనారాయణ, మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్రావు, ఆందోళ్ నుంచి దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్ నుంచి ఏ చంద్రశేఖర్, సంగారెడ్డి నుంచి టి జగ్గారెడ్డి, గజ్వేల్ నుంచి టి నర్సారెడ్డి, మేడ్చల్ నుంచి టి వజ్రేష్ యాదవ్, మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు, కుత్బుల్లాపూర్ నుంచి కొలన్ హనుమంత్ రెడ్డి, ఉప్పల్ నుంచి పరమేశ్వర్ రెడ్డి, చేవెల నుంచి భీమ్ భరత్, పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్, ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, మలక్పేట నుంచి షేక్ అక్బర్, సనత్ నగర్ నుంచి కోట నీలిమ, నాంపల్లి నుంచి మహమ్మద్ ఫిరోజ్ ఖాన్, కార్వాన్ నుంచి ఉస్మాన్ బిన్ మహమ్మద్, గోషామహల్ నుంచి మొగిలి సునీత, చాంద్రాయణగుట్ట నుంచి బోయ నగేష్ బరిలో ఉంటారు, యాకత్పురా నుంచి కె రవిరాజు బరిలో ఉంటారు, బహదూర్పురా నుంచి రాజేష్ కుమార్ బరిలో ఉంటారు, సికింద్రాబాద్ నుంచి సంతోష్ కుమార్ బరిలో ఉంటారు, కొడంగల్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బరిలో ఉంటారు, గద్వాల్ నుంచి సరిత బరిలో ఉంటారు, నాగర్ కర్నూల్ నుంచి కూచికొల్ల రాజేష్ రెడ్డికి టికెట్ని కేటాయించారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకు కూడా టికెట్లు కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. మైనంపల్లి హనుమంతరావు కూడా కుటుంబంలో ఇద్దరికి తనకు తన కుమారుడికి కూడా టికెట్లు కావాలి అని అడిగారు. సో ఈ నేపథ్యంలో ఇద్దరికి టికెట్ను కేటాయించిన పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల పేరు కూడా మొదటి లిస్టులో రిలీజ్ చేయలేదు, అలాగే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరును కూడా రిలీజ్ చేయలేదు, రేణుకా చౌదరి పేరును కూడా రిలీజ్ చేయలేదు మొదటి లిస్టులో. వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా కనిపించడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 జనరల్ స్థానాలు మాత్రమే ఉన్నాయి. సో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు, కానీ ఆయన్ను పాలేరు నుంచి బరిలోకి దించాలి అని అధిష్టానం భావిస్తూ ఉంది. సో తుమ్మలను ఖమ్మం నుంచి పోటీ చేయించాలని అనుకుంటూ ఉన్నారు, కొత్తగూడెం వామపక్షాలకు పొత్తులో భాగంగా ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ క్లారిటీ రాకపోవడంతో జనరల్ స్థానాలకు సంబంధించి ఖమ్మంలో జనరల్ స్థానాలకు సంబంధించి పెండింగ్లో పెట్టారు. ఇటు నాగర్ కర్నూల్లో కూడా మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావుకి టికెట్ను కేటాయించారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు జైవీర్కి టికెట్ను కేటాయించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. నర్సంపేట నుంచి మహదేవ్ రెడ్డికి టికెట్ను కేటాయించారు. నాగార్జున సాగర్ కోదార్ నుంచి పద్మావతికి టికెట్ని కేటాయించారు. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి టికెట్ని కేటాయించారు. నాగర్ కర్నూలు నుంచి మాత్రం కూచికొల్ల రాజేష్ రెడ్డికి టికెట్ను కేటాయించారు. నాగం జనార్దన్ రెడ్డి కూడా అక్కడ నుంచి టికెట్ను ఆశిస్తూ వచ్చారు, తనకే టికెట్ వస్తుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ నాగర్ కర్నూలు నుంచి కూచికొల్ల రాజేష్ రెడ్డికి టికెట్ను కేటాయించిన సందర్భం కనిపిస్తుంది. నల్గొండ. సో ఒకసారి నల్గొండ వెళ్దాం. నల్గొండ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రమేష్, మొదటి లిస్టు గురించి ఎటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి, ఎటువంటి విశ్లేషణ వినిపిస్తుంది? రైట్, మొదటి లిస్టులో చాలా స్పష్టంగా ఉన్నటువంటి క్లియర్ గా ఉన్నటువంటి సింగిల్ డిజిట్ ఉన్నటువంటి అభ్యర్థుల పేరే ప్రకటించడం జరిగింది. నల్గొండ విషయానికి వస్తే నల్గొండలో మొత్తం
పన్నెండు స్థానాలు ఉన్నాయి. పన్నెండు స్థానాల్లో కూడా ఆరు స్థానాలు మాత్రమే ప్రకటించింది. ఆరు స్థానాల విషయంలో ఆ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ దంపతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ పద్మావతి, అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి తనయును పేరునే పంపించడం జరిగింది. జైవీర్ అక్కడ పోటీలో ఉంటున్నారు. ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య, అదేవిధంగా నకరికల్ నుంచి చూసినట్లయితే నకరికల్ నుంచి ఇటీవల ఆ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి పార్టీలో చేరినటువంటి వేముల వీరేశం ని ప్రకటించడం జరిగింది. మొత్తం ఆరు పేర్లు మాత్రమే ప్రకటించడం జరిగింది. ఇంకా ప్రకటించని పేర్లని చూసినట్లయితే మునుగోడులో ఒక డైలమా అయితే కొనసాగుతుంది. అక్కడ ఆ పొత్తు సిపిఐకి వెళ్తుందా అనే భాగంలో కూడా దాన్ని అక్కడ ఉంచడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చెలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, అదేవిధంగా పున్న కైలాస్ ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు. అయితే పొత్తుల ఖరారు తర్వాతనే ఆ మునుగోడు రిలీజ్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక భువనగిరి విషయంలో కుంభమణిల్ రెడ్డి ఆ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కూడా మళ్ళీ తిరిగి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటికి వెళ్ళడం జరిగింది. ఏఐసిసి పెద్దలు కూడా ఆ చెప్పిన సమక్షం ప్రకారమే అతను మళ్ళీ పార్టీలోకి రావడం జరిగింది. కానీ మొదటి లిస్టులో కుంభమణిల్ రెడ్డి పేరు రాలేదు. ఇప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడికి ఆ బీసీలకు టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నటువంటి పరిస్థితి తరుణంలో ఇప్పటికే భువనగిరి పార్లమెంట్ లో జనగామ చాలా క్లియర్ గా చూడడం జరిగింది. పొన్నాల లక్ష్మయ్య ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయడం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వెళ్ళి కలవడం, రేపు ఆ బీఆర్ఎస్ లో కూడా చేయడం జరుగుతుంది.